24 గంటల కార్లు తిప్పి చివరికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సార్, ఇక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ఫెసిలిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తిని జైల్లో పెడితే దానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి, అవి ఏమీ లేవు. ఫ్యాన్ కూడా లేదు, దోమలు అసలు ఏమి పడుకోవడానికి. హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు కదా సార్? తెచ్చుకున్నారు, ఆయన వేయలేదు కదా హైకోర్టు. అవును, హైకోర్టు వాళ్ళ డైరెక్షన్లోనే అక్కడ మిగతా అన్నీ వచ్చాయి. ప్రజలు వెళ్ళి అడిగితే దానికి హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత డైరెక్షన్, అప్పుడు ఫ్యాన్లు అయ్యి పెట్టి కూర్చోడానికి ఒక కుర్చీ, భోజనం చేయాలంటే అక్కడ కూర్చొని తినడానికి వచ్చిన టేబుల్, ఇలాంటివన్నీ చేశాడు. నేను అప్పుడు ఆ రోజున ఏమనుకున్నానో తెలుసండి, ఆయన అరెస్ట్ చేసిన రోజున చాలా మంచి పని చేశాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. అందరూ కూడా దీన్ని బెయిల్ తీసుకొని బయటికి రావాలి ఓ తాపత్రయపడతా అంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటి తెలుసా, కనీసం ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఈ జైల్లో ఉంటే మంచిది. సింపతి, ఎంత సింపతి పెరిగిందండి సార్. నేను ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉద్యోగం చేసినా కూడా ఈ రోజుకు అయినా ఎవరైనా ఒక్కడు చంద్రబాబు నాయుడు ఈ తప్పు చేశాడు అనే ఒక బ్లాక్ మార్క్ ఒక్కడ చెప్పండి ఇన్నేళ్లలో. కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా సార్, చంద్రబాబు గారు కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకుంటూ ఉంటారు, తన అవినీతి కేసుల మీద రకరకాల కేసుల్లో ఉన్నారు ఇలాగని ఆరోపిస్తూ ఉంటారు. అంటే వైఎస్ గారి జమాన్ నుంచి అది నడుస్తుంది, కాంగ్రెస్ జమాన్ నుంచి నడుస్తుంది. సో అందులో ఏమి నిజం ఉందా సార్? ఏమీ లేదు, అయ్యి ఉంటే ఇన్నాళ్ళు బయటపెట్టకుండా అట్లా ఉంటాయి. ఎవరైనా ఏదైనా దాయాలంటే 10 రోజులు దాస్తావు, 10 నెలలు దాస్తావు, 10 ఏళ్ళు దాస్తావు, కానీ ఇన్నేళ్ళు దాచలేదు కదా, ఎవరు దాచలేరు. ఓకే, అది అయిన తర్వాత విపరీతమైన సింపతి వచ్చేసింది జనంలో. చాలామంది ఎనలిస్టులు ఒక మాట అన్నారు సార్, నేషనల్ ఎనలిస్టులు, ఈ ఎలక్షన్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం మెయిన్ ఫ్యాక్టర్గా ఎలక్షన్ డిసైడ్ చేయబోతుందని కూడా అన్నారండి. నిజమే కదా సార్? అది నిజమని భావిస్తారు. అదేగా దానికంటే ఇంకా పెద్ద రజ ఒకటి ఏంటి సార్, కొంతమంది ఎమ్మెల్యేలు, పేర్లు చెప్పను, కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, చంద్రబాబు నాయుడు గారి పిల్లల గురించి ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో చెప్పడానికి లేదు. నీతికి నిజాయితీకి పెద్ద పేరైన ఎన్టీఆర్ గారి కుమార్తె ఆవిడ మీద కూడా ఇది పెట్టారు. అవన్నీ పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు. రాజకీయ నాయకుడిగా నన్ను విమర్శించాలని నేను లెక్క చేయను, నా కుటుంబాన్ని, నా భార్యని, నా పిల్లల్ని కూడా అవమానించారని చెప్పి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వచ్చాను ఇక్కడ అడుగు పెడతా లేకపోతే పెట్టని చెప్పి వెళ్ళాడు. సార్, బాబు గారితో ఇంత క్లోజ్గా మీరు చాలా ఒక 40 ఏళ్ళు అనుబంధం కదండి, ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన కానీ ఇంటర్నల్గా బాధపడే సంఘటన ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకో, చాలా గుమ్మనంగా ఉండేవాడు, మనసులో ఏదైనా బాధ కలిగినా కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు, మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప. ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటని కానీ ఇంకోటి కాదు, ఏ పరి ఓకే, ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి, ప్రజలు ఓటేశారు గౌరవిద్దాం, అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఓడిపోయిందని తెలిసిన తర్వాత మీ ఇవ్వటి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగితే నేను ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను, నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను, వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ ఓట్లన్నీ ఏమైపోయినాయి. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారు అనుకో, అందులో కూడా కొంతమంది అన్నారు, కానీ ఈయన మాత్రం నేను ఇన్ని రకాలుగా డెవలప్ చేశాను, నేనేం చేసాను తప్పు, నన్ను ఎందుకు ఓడించారు అన్నాడే. కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అండి, ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం అని కొత్త గవర్నమెంట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే ప్రమాణాలు చేశారో, మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయండి, గుడ్ లక్ అని చెప్పేసి ఉనుకోవాలి. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళెమ్మ నీళ్లు పెట్టేసి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎలక్షన్ రాదు కదా. తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇందుకు ఇంకోటి జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆయన 14 నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు బెయిల్ వచ్చింది. జనరల్గా ఎవరైనా ఇన్ని కేసు, ఒక కేసు ఉన్నాడైనా ఇన్ని కేసులు కదా, ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, 1 సంవత్సరం ఇస్తారు, అందుకంటే ఎవడో ఇవ్వడు కదా. ఈయన 18 కేసులు ఉన్నాయి ఈయన మీద, 18 కేసుల్లో నెంబర్ 1 ముద్దా ఎవరంటే ఈయనే. అలాంటి ఆయనకి ఎన్నేళ్ళు అయిందండి ఆయన బెయిల్ బయటకు వచ్చి, 10 ఏళ్ళు పైన అయింది కదా, 12 ఏళ్ళు అంత అయింది. ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడిస్తాడండి? మేనేజ్ అది రాకుండా చూసుకున్నాడు అంతే. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే ఈ డబ్బులు తీసుకొస్తాడు, అవి తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు. తన కేసులు ఎలా ఆపుకోవాలి, ఎలా రాకూడదు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద వెళ్ళారు తప్ప సార్. సో ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ ఆయన ఓడించాయండి? డెఫినెట్గా మరి ఓడి
ఇవన్నీ కూడా ప్రతిదీ లెక్కేస్తారండి. ఇవాళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్ళల్లో చూసుకుంటే ఓ 20% పేపర్ చదివేవారేమో రాజకీయాలతో టచ్ ఉండేది, 80% అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకిల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రతి రోజు మైక్ తీసుకెళ్ళి పెట్టండి, కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా ధారాళంగా మాట్లాడేసేస్తారు. లేదండి, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్, అద్భుతంగా మాట్లాడతారు. ఇదో ఇద్దరు లేదు, రామారావు రాకముందు ఆ చైతన్యం లేదు ఎవరిలో. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో, ముఖ్యంగా పేదవాళ్లలో ఎన్టీ రామారావు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంతకు మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నందమూరి వారి కుటుంబం మీద కానీ, నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిలో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ, ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా గాలికి వెళ్ళేవాళ్ళు కేసులు పెట్టవచ్చు, నా మీద కూడా పెట్టవచ్చు, నాకు ఇంతవరకు నా మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు. నీతిగా ఉన్నాం కాబట్టి ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం, రియల్ ఎస్టేట్లో ఉండి ఏమీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము, అందుకని మేము మా మీదకి రావు. మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్నా ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడండి, ఎలా మేనేజ్ చేశాడండి? ఏదైనా పాపం పడాలి, టైం రావాలి. ఇవాళ ప్రజలందరూ కూడా అది గుర్తించి అది తెలుసుకొని చేసిన తప్పులు తీసుకొని మనం ఇనానిమసల్గా వెయ్యాలన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజార్టీ వస్తారని ఎవరు ఊహించలేదు సార్. బాబు గారు ఏమైనా ఊహించారా సార్ ఇలాంటి మెజార్టీ బయటపడ్డా ఆయన ఎప్పుడు? అంటే మీతో, అంటే మీ నాయకులు మీతో కానీ గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఇంత మెజార్టీస్ వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఎవరు అలా అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే. కేకే సర్వీస్ ఎంత బాగా, మరి ఇద్దరు తెలియదు కానండి, అతను కూడా కలుసుకోవాలి అని అనుకున్నాను. ఎంత బాగా చెప్పాడండి, లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు. అవునండి, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకుంటా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరిస్తారు, 20 వస్తాయి మీరు బోల్డన్ చేసామని చెప్పి. ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు, మనం పసుపు ఇచ్చాం బోల్డన్ మందికి ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము, మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయన్న. కానీ ప్రజలు ఏమన్నారో తెలుసండి, ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది, ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి, ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా? ఉంటే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది, మీటర్ ఒక్కడ రోజు దారిమిటే రిక్షా వాడినం లేకపోతే కూలి పని చేసుకునే ఉన్న పిలిచి ఏ బాబు ఇదిగో ఇక్కడ మీటర్ ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు. కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్కమ్ ఎలా తీసుకురావాలి, ట్యాక్సులు ఎలా పెరగాలి, మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి, ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప. ముఖ్యమంత్రి అంటే ఏంటి, ఇన్ని లక్షల మంది, మరి కోట్ల మంది, ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని, కష్టాలని, సుఖాలని, పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్ సార్. మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు కూడా సూపర్ సిక్స్ అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4,000, ఇప్పుడు 3,000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్, 4,000 ఇస్తామన్నారు బాబు గారు ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ సిక్స్ అని పెట్టారు, చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు, అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉండండి, 1 ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్ ఏమండి. అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూర్ ఉంది, సేలం ఉంది, కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది, ఒక సిటీ చెప్పండి. మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి హైదరాబాద్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది. ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి
ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది, సముద్ర బొడ్డు బోర్డు అనేది ఆయన, ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Vishakhapatnam.